తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. నిరుద్యోగులకైతే ఇది ఒక పండగ వాతావరణం కనబడతా ఉంది. గత 9.5 సంవత్సరాలు పరిపాలించిన అరాచక పాలనకి ఇప్పుడు స్వస్తి చెప్పి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, స్వతంత్ర పార్టీగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారి ఆధ్వర్యంలో, రాహుల్ గాంధీ గారి ఆధ్వర్యంలో, ప్రియాంక గారి ఆధ్వర్యంలో, ఖార్గే గారి ఆధ్వర్యంలో నిరుద్యోగులకి రేవంత్ రెడ్డి ఈ 2,00,000 ఉద్యోగాలను ఫస్ట్ మొదటి సంతకం పెడతానని చెప్పడం చాలా అదృష్టకరమైనటువంటి విషయం. నిరుద్యోగులకి ఉద్యోగ భాషను కల్పించడానికి కీలక పాత్ర పోషిస్తున్నటువంటి మంత్రివర్గం, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారికి ఈరోజు చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా నిరుద్యోగులకు మాత్రం చాలా సంతోషకరమైనటువంటి విషయం. కానీ కేసీఆర్ ను ఎందుకు పక్కన పెట్టి కాంగ్రెస్ పార్టీని ఎందుకు గౌరవించారు? కాంగ్రెస్ పార్టీ ఒకటే అహం, అహం ఉంది ఒకటి. రెండోది అక్కడ ఏం జరుగుతుంది, ఎందుకు ఎలా జరుగుతుంది అనే విషయాన్ని తెలుసుకోకుండా నేను ఒక్కనే రాజును, నేను ఒక్కనే కింగ్ను అన్నందుకు ప్రజలందరూ చూసిండ్లు కాలుతో తొక్కినట్టుగా ఇప్పుడు ప్రజెంట్ అధికారంలో 64 సీట్లు సాధించి అధికారం పార్టీని 10 సంవత్సరాలు పరిపాలించిన పార్టీ ఎలా ఉండాలో ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ప్రతిపక్ష పాత్రను పోషించాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా అధికార పక్షమైనటువంటి వాళ్ళు కూడా హామీలన్నీ కూడా నెరవేరుస్తారని హామీ 100% ఉంది. హండ్రెడ్ పర్సెంట్ అనుకున్నాం, ఎందుకంటే అతను చూస్తేనే అర్థమైపోయింది కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి ఒకటే ఒక రీజన్, నిరుద్యోగులను మోసం చేయడం. తర్వాత రెండోది ఏంటంటే ఉద్యోగులకి జీతాలు కరెక్ట్గా ఇవ్వకపోవడం, రాష్ట్ర పరిపాలనలో ఎక్కువగా పరిపాలనలో కరెక్ట్గా చూసుకోకపోవడం, ప్రగతి భవన్కే ఉండడం వల్లనే ఈరోజు అధికారం వచ్చిందనేది ఈజీగా అర్థమైపోతుంది. దాన్ని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు స్వేచ్ఛాభావం ఉన్న అందరూ కూడా అడిగే హక్కు ఉంటుంది. ఆర్ గ్యారంటీలతోని రాష్ట్రం సుఫలమవుతుందని కోరుకుంటున్నాను. కేసీఆర్ మీద వ్యతిరేకత లేకపోతే 100% కేసీఆర్ ప్రభుత్వం పైనే వ్యతిరేకము, ఎమ్మెల్యేల పైన కూడా వ్యతిరేకము. ఈయననేమో పెద్ద మన పెద్ద కుండీని గుంజుకున్నాడు, వాళ్ళు చిన్న చిన్న కుండలు గుంజుకున్నారు, అంతే తేడా. ఆ కుండలు కుండీలు కలిపి రెండు ఈరోజు సముద్రంలో పడేసుకోవాల్సిన అవసరం ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మొత్తం వాళ్ళందరూ ఎక్కడ అవినీతి జరిగిందో అవినీతి కూడా మొత్తం బయటకు తీసి ప్రజలకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. అభిమాని ఇదే సభ కాదు, ప్రతి ఒక్క సభలో నేను రేవంత్ అనే అభిమానిగా బాడీ పెయింటింగ్ వేపిస్తున్నాను. తుగ్గు కూడా కావచ్చు, ఖమ్మం కావచ్చు, ఏ సభ అయినా బాడీ పెయింటింగ్ వేపిస్తాను. రేవంత్ అన్న సార్ సీఎం కావడానికి నేను కోరుకున్నా, సార్ కోరుకున్నదే తెల్లారి నేను చెప్పులు వేసుకొని చెప్పులు లేకుండా నడుస్తున్నా. దాదాపు ఇప్పుడే కాదు, 8 మంత్స్ నుంచి చెప్పులు ముళ్ళు గుచ్చుకున్నా, సీసా గుచ్చుకున్నా, చెప్పులు లేకుండా నడుస్తున్నా. రేవంత్ అన్న సీఎం కావాలని కోరుకున్నా, పెద్ద మొత్తాన్ని మొక్కుకున్నా, సీఎం గెలిపించిన సార్ జై రేవంత్ అన్న. రేవంత్ ఇప్పుడే కాదు, నేను పుట్టినప్పటి నుంచి బీఆర్ఎస్ లేదు, టీడీపీ లేదు, నేను పుట్టినప్పుడు నా గుండెలో ఉంది కాంగ్రెసే. ఎవరు వచ్చినా కానీ నాకు సంబంధం లేదు, నేను పుట్టినప్పుడు నేను కాంగ్రెస్కి ఓటేయాలని కోరుకున్నాది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినారు, ఎట్లా అనిపిస్తుంది? రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడానికి మాకు తెలంగాణ ప్రజలకు కోటి దీపాలు. సంసదం వచ్చినట్టు ఎందుకంటే రాజు ఇప్పుడు రేవంత్ రెడ్డి కానీ రాజశేఖర రెడ్డి కూడా అప్పుడు తెలంగాణ పరిపాలన ప్రజలకు స్టూడెంట్లకు అందరికి జాబ్ ఉండే. ఇప్పుడు ఏదో ఆరు హామీలు ఇచ్చిరో, అది గ్యాస్ కావచ్చు, సిలిండర్, ఏదైనా ఇప్పుడు లేడీస్ పథకాలు కావచ్చు, బస్సు వచ్చినా ఫ్రీ కావచ్చు. ఎందుకంటే పక్క రాష్ట్రం కూడా చూసినాం మనం కర్ణాటకలో. అందుకనే తెలంగాణలో కాంగ్రెస్ రావడానికి గెలిపించడానికి కోరుకు గెలిచిన సారు అదే కోరుకున్నాం. ఇప్పుడు మీకు ఆరు ఆరు గ్యారంటీలు నచ్చినాయి? నేను కూడా చదువుకున్నాను, నాకు జాబ్ లేక నేను ఆటలు ఆడుతున్నా. నేను కూడా ఒక జాబ్ ఎంప్లాయ్, మా డాడీ కూడా ఒక సర్పంచ్ కాదు, ఒక ఎమ్మెల్యే కాదు, మా డాడీ కూడా ఒక పోలీస్ ఆఫీసర్ కాదు, మా డాడీ కూడా ఆటో డ్రైవర్, నేను కూడా ఆటో డ్రైవరే. అందుకనే సారి సీఎం సార్ని గెలిపాలని కోరుకున్నాం, గెలిపించు. కేసీఆర్ ఎందుకు పక్కన పెట్టారు? ఇప్పుడు కేసీఆర్ని పక్కన పెట్టినంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మనం కూడా స్టూడెంట్ విద్యార్థులకు అందరికీ జాబ్ వస్తాయి, అందుకని కేసీఆర్ సార్ని పక్కన పెట్టినాం. ఓకే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పవర్లోకి వచ్చింది, అంతకుముందు కలిసినా నేను ఫ్రెండ్ తోటి పోయినా, పెద్ద మొత్తాన్ని మొక్కుకున్నా, పెద్ద మొత్తాన్ని మొక్కుకున్నా, రేవంత్ రెడ్డి సార్ సీఎం కావాలని మొక్కుకున్నా, కాలేజీ చెప్పులు లేకుండా నడుస్తున్నా, సీఎం సార్ సీఎం చేయాలని మొక్కుకున్నాను. కలిసే అవకాశం ఉంటుంది, సార్ని కలిసి సార్ పిలుస్తాను. ఎందుకంటే ఇదే సభ కాదు, ప్రతి ఒక్క సభలో నేను ఇప్పిస్తుంటాను. దేవుడి మీద ఎక్కడ మాది దేవరకొండ నియోజకం బాలనాయక్. బాలనాయక్ కూడా మన మినిస్టర్ పదిస్తే బాగుండే, ఎంతో సంతోషం బాలనాయక్. ఓకే.
అభిమానిగా అంతే నాకు ఈ కావాలి అది కావాలి నాకు అలాంటి కోరిక ఏం లేదు ఇంద్రమ్మ రాజ్యం రావాలనే సీఎం సార్ని కల్పించినాం।